ముగుస్తుంది అనుకున్నటువంటి రష్యా యుద్ధం 4-5 వారాలు దాటిపోయి ఇప్పుడు దాదాపు 2 నెలల స్టేజ్కి వచ్చేసింది. వాస్తవంగా ఉక్రెయిన్ని చిన్న బిడ్డం చేసి పడేసింది. 4 కోట్ల జనాభా కలిగినటువంటి ఉక్రెయిన్లో ఇప్పుడు 2 కోట్ల జనాభా మాత్రమే ఇళ్లల్లో ఉన్నారు. 1 కోటి జనాభా ప్రస్తుతం రోడ్ల మీద, అందులో 42 లక్షల జనాభా దేశం విడిచి వెళ్ళిపోయారు. అధికారికంగా అనధికారికంగా ఇంకో 20 లక్షల మంది ఉంటారన్నటువంటిది లెక్క. ఇంకొక 60 లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు, తమ ఇళ్ళు అన్నీ కోల్పోయి. ఇది పరిస్థితి, చిన్న భిన్నం అయిపోయింది. అయితే ఇక్కడ రష్యా వదిలి వెళ్ళిన ప్రాంతాలని తిరిగి స్వాధీనం చేసుకునేసి మేము విజయం సాధించామని చెప్పుకుంటున్నాడు జెలెన్స్కీ. అదే సందర్భంలో రష్యా ఏం చేస్తోంది, విధ్వంసం పూర్తి చేసుకుని తనకి కావలసిన ప్రాంతాలు, ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు ఒక దేశంలో ఉండి ఆ దేశాన్ని పరిపాలన నడిపించడం అనేది అసాధ్యం. ఇది క్యూబా, వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్ నేర్పిన పాఠాలు. యుద్ధంలో నువ్వు చెయ్యాలనుకున్న చేసేసి వెనక్కి వెళ్ళిపోవాలే తప్పించి అవతల ఉన్నటువంటి దేశాల మీద నీ పరిపాలన, పాత రోజులు బ్రిటిష్ వాళ్ళకి మళ్ళీ, ఫ్రెంచ్ వాళ్ళకి మళ్ళీ, డచ్ వాళ్ళకి మళ్ళీ, మొఘల్ రాజులకు మళ్ళీ, అట్లాంటి రోజులు ఇప్పుడు కాదు. ఎందుకు అంటే ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు, తమ మాట వినని వాళ్ళని చంపేసేవాళ్ళు, జైళ్ళల్లో పడేసేవాళ్ళు, లేకపోతే మెయిన్ చంపేయడమే. ఇక భయంతో పబ్లిక్ అవతల వాళ్ళ మాట వినాల్సిన పరిస్థితి వచ్చేది. ఇవాళ రోజులు అట్లా కాదు కదా. కాబట్టి అట్లాంటి పరిస్థితి, ప్రజలందరినీ చంపేసి ఎవరిని పరిపాలిస్తారు, శ్మశానాలను పరిపాలిస్తారు. కాబట్టి అందులో ఇంకోటి, ఈ భూభాగం ఏమి వీళ్ళకి అక్కర్లేదు. రష్యా దగ్గర బోల్డ్ అంత ఖాళీ భూభాగం ఉంది, ఏం చేసుకోవాలి తెలియదు. అందుకనే వాళ్ళ డామినేటెడ్ ఏరియాలు తూర్పు వైపుకి వెళుతోంది. అందులో ప్రధానమైనటువంటిది డొనెట్స్క్, లుహాన్స్కూల ప్రాంతం మీదకి వెళ్ళింది. ఈ మిగతాదంతా ధ్వంసం చేసి కీవ్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ ప్రాంతాల్లో కాల్పులు ప్రారంభమైన. అయితే ఐక్యరాజ్యసమితి మాత్రం మీరు మందు పాత్రలు పెట్టద్దు, ఇప్పుడు కొన్ని మృతదేహాల కిందన మందు పాత్రలు పెడుతున్నారు. ఉక్రెయిన్ వాళ్ళు ఆ మృతదేహాన్ని తీయకపోతే మందు పాత్ర పేలుతుంది అనమాట, అటు వీళ్ళు చనిపోతున్నారు దాని నేపథ్యంలో. అదే సందర్భంలో ఉక్రెయిన్ లొంగిపోయినటువంటి, మరీపోల్లో లొంగిపోయినటువంటి 3,500 మంది ఉక్రెయిన్ సైన్యం కూడా ఇప్పుడు రష్యా చేతుల్లోనే ఉంది.